ఈబీసీ వర్గాల పేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈబీసీ నేస్తం లబ్దిదారుల ఖాతాల్లో ఒక్కొక్కరికి పదహైదు మొదటి విడత సాయం మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు ఈ కార్యక్రమం కడప కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయరామరాజుతో పాటు ప్రభుత్వ చీఫ్ ఇఫ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అడా చైర్మన్ గురుమోహన్ నగర కార్పొరేషన్ ఉపచైర్మన్ రమణమ్మ జాయింట్ కలెక్టర్ ధ్యాన హాజరయ్యారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీసీ ముగిసిన అనంతరం స్థానిక వీసీ హాల్లో ఈబీసీ నేస్తం పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా నలభై ఒక్క ఎనిమిది వందల అరవై ఐదు మంది అగ్రవర్ణ పేద మహిళలకు మొదటి విడతగా మంజూరైన అరవై రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు మెగా చెక్కులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ విజయరామరాజు లబ్ది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్గాల్లోని ఓసీ వర్గాలకు చెందిన రెడ్డి బ్రాహ్మణ వైశ్య నాయుడు సయ్యద్ తదితర మొత్తం మూడు వందల ఎనిమిది ఉపకులాల్లో నలభై ఐదు నుంచి అరవై ఏళ్లలోపు పేద మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు ప్రభుత్వం అందించే ఈబీసీ నేస్తం సాయంతో జీవనోత్పాదతో పాటు వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడనున్నాయని తెలిపారు అర్హత ఉన్న ఏ ఒక్క నిరుపేద మహిళ కూడా సంక్షేమ పథకాలకు దూరం కాకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు